नमस्कार दोस्तों स्पोकन हिंदी क्लासेस में आप सबका हार्दिक स्वागत है आज डेली यूज़ करने वाले थोड़ा सा हिंदी सेंटेंसेस सीखेंगे डेली काम पे आएगा आप जब बात करते रहते हैं उसमें ज़रूर हेल्प मदद हो जाएगा आपको रोज मनम वाड़े सेंटेंस को चूदा हिंदी लो अभी मौसम कैसा है इपड़ वातावरण मिला होंगी बहुत क्लाउडी है बहुत बारिश होने वाला लग रहा है वर्षम बड़े टटा होती है మే క్యాకర్ రియుం నేనేం చేస్తున్నాను మే పడారహ్ ఆప్ సబ్కో నేను మీ అందరికీ పాఠాలు చెప్తున్నాను బి హోనదు మేరా మీరతో లెసన్స్తో చల్తాయి రత్తాయి ఏది ఏమైనా నా పాఠాలు మాత్రం నడుస్తూనే ఉంటాయి ఇట్లా మనం హిందీలో ఇంకా ఎక్కువ నేర్చుకుంటుందాము సో రోజు ఆనేవాళ్ళ రోజు కాంపి ఆనేవాళ్ళ రోజు మనకు ఉపయోగపడే కొన్ని సెంటెన్సెస్ చూద్దాము సరే ఇప్పుడు చూడండి ఫస్ట్ మొత్తం ఇరవై ఐదు సెంటెన్స్ మనం చూద్దాము ఫస్ట్ది నేను ఇంటికి వెళ్తున్నాను నేను ఇంటికి వెళ్తున్నాను దానికి మే గర్ జారహాహు మే గర్ జారహాహు మే కహా జారహిహు మే గర్ జారహాహు జారహాహు రహా జారహా అంటే అబ్బాయి పుల్లింగం మే గర్ హూ అంటే అమ్మాయి ఇది కొంచెం డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి నేను ఇంటికి వెళ్తున్నాను మే గర్ జారహాహు ఇక్కడ గర్ అంటే ఇల్లు ఇల్లు ఇల్లుని మనం గర్ అంటాము మే గర్ జారహాహు మే బాజార్ జారహహు మే పిక్నిక్ పిక్నిక్పై జారహహు ఏదైనా అక్కడ విశేషం మాత్రం ఏదైనా పెట్టుకోండి కానీ మనకు సెంటెన్స్ మాత్రం ఇది మే గర్ జారహాహు కబ్ జారహిహు ఎప్పుడు వెళ్తున్నావు అబ్బి జారహిహు ఇప్పుడే వెళ్తున్నాను అభి జారహాహు అంటే అబ్బాయి అభి జారహిహు అంటే అమ్మాయి సో నేను ఇంటికి వెళ్తున్నాను మరి మై గారు జారహాహు త్వరగా తిరిగిరా తొందరగా వచ్చేస్తాయి త్వరగా తిరిగిరా జల్దీ వాపస్ ఆనా త్వరగా అంటే జల్దీ మనము జనరల్గా మన తెలుగులోకి వాడుతున్నాం జల్దీ రా అంటాం కదా అదే సేమ్ అదే త్వరగా జల్దీ తిరిగిరా వాపస్ ఆనా తిరిగి అంటే వాపస్ రా ఆనా త్వరగా తిరిగిరా జల్దీ వాపస్ ఆనా బాహుత్ జల్ది వాపస్ ఆనా తొందరగా చాలా తొందరగా ఇంటికి వచ్చేస్తాయి మన ఇదే సెంటెన్స్ని జల్దీ ఆనా జల్ది వాపస్ ఆనా అంటే రా జల్ది వాపస్ ఆనా మనం అక్కడ ప్రెస్ చేస్తే బట్టి ఉంటుంది జల్ది వాపస్ ఆనా అంటే ఓకే క్యాజువల్గా ఉంటుంది సో కాబట్టి మనం అక్కడ అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు బాత్ జల్ది వాపస్ ఆనా చాలా తొందరగా ఇంటికి రండి అట్లా త్వరగా తిరిగిరా అంటే జల్ది వాపస్ ఆనా హాస్పిటల్ ఎక్కడా हॉस्पिटल एक् कुछ अंटे कुछ भी बोल सकते हैं आप ऑफिस कहा है सिनेमा हॉल कहा है हॉस्पिटल कहा है स्कूल कहा है दाने की हास्पल हास्पल मैं हिंदी अस्पताल अस्पताल अंटे हास्पल को कल वर्ड्स मिलता जुलता रहता है हास्पल अस्पताल अस्पताल कहा है ओके अस्पताल कहा है నేను మార్కెట్కి వెళ్ళాలి సరే ఇప్పుడు చూద్దాము హా హాస్పిటల్ కహాహే అంటే హాస్పిటల్ ఎక్దమ్ వన్ ఎక్ కిలోమీటర్ ఆగే చెల్లెతో హాస్పిటల్ మిలేగా అంటే ఒక కిలోమీటర్ ముందుకు వెళ్తే మీకు హాస్పిటల్ కనిపిస్తుంది హాస్పిటల్ కనిపిస్తుంది కహాహే ఆగే జాకే ఆ పోడా రైట్కు దేకేయత ఆ జాయగా అంటే కొంచెం ముందుకు వెళ్ళి బాయ్ హాత్కో ఆ ఆజాయగా అంటే రైట్ సైడ్ తిరిగితే వచ్చేస్తుంది అట్లా మనం ఇండికేషన్స్ మనం ఇవ్వచ్చు నెక్స్ట్ నేను మార్కెట్కి వెళ్ళాలి నేను మార్కెట్కి వెళ్ళాలి ఎట్లా అంటాం దాన్ని ముజే బజార్ జానాహే ముజే బాజార్ జానాహే నేను మార్కెట్కి వెళ్ళాలి అక్కడ ఏదైనా పెట్టుకోండి ముజే బాజార్ జానాహే ముజే కాలేజ్ జానాహే ముజే స్కూల్ జానాహే నేను బజార్కి వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళాలి బజార్ అంటే మన తెలుగులో కూడా అంటూ ఉంటాము నేను బజార్కి వెళ్ళి వస్తాను అంటాం కదా నేను మార్కెట్కి వెళ్ళాలి మే బజార్ బజార్ అనేవాడు మన తెలుగులో కూడా వాడుతుంటాం కాబట్టి పెద్ద కన్ఫ్యూజన్ అక్కర్లేదు ముజే బజార్ జానాహే నెక్స్ట్ స్టూడెంట్ బజార్ జానాహే మీ వయస్సు ఎంత మీ వయస్సు ఎంత అంటే ఆప్కి ఉమర్ క్యాహే మీ వయస్సు ఎంత ఆప్కి ఉమర్ క్యాహే మీ వయస్సు ఎంత మీరు ఉమర్ హే పచాస్ సాల్ అంటే నా వయస్సు యాభై సంవత్సరాలు మీరు ఉమర్ హే బీస్ సార్ అంటే నా వయస్సు ఇరవై సంవత్సరాలు ఆప్ గెస్కి జియ అంటాం కదా మనం ఆప్ థోడస అందాజా లాగాకే దేకియే మీరు ఉమ్మర్ కిత్నా అంటే మీరు కొంచెము గెస్ట్ చేసి చెప్పండి ఆప్ ఆప్ అందాజ లగాకే దేకియే అంటే గెస్ట్ చేసి చెప్పండి నా వయస్సు ఎంత అట్లా చెప్పచ్చు ఆప్క ఉమర్ ఆప్కి ఉమ్మర్ క్యాహే అంటే మీ వయస్సు ఎంత తర్వాత చూడండి నాకు మీరు చాలా గుర్తుకు వస్తున్నారు నాకు మీరు చాలా గుర్తు వచ్చి వస్తున్నారు అంటాము దానికి ముజే ఆ బహోత్ యాదార్హే హే మీరు నాకు చాలా గుర్తొచ్చేస్తున్నారని వచ్చేస్తున్నారని చెప్పని ముజే నాకు మీరు ఆ చాలా గుర్తుకు వస్తున్నారు బహాత్ యాదార్హే అంటే గుర్తుకు రావడాన్ని మనము యాద్ అంటాము చాలా గుర్తుకు వస్తున్నారు ఇక నెక్స్ట్ చూడండి ఒక్క నిమిషం ఆగండి కొంచెం ఒక్క నిమిషం ఆగండి అంటాం కదా జనరల్గా వాడుతుంటాం దాన్ని ఏక్ మినిట్ రుకియే ఏక్ మినిట్ రుకియే ఏక్ మినిట్ రుక్కి అబ్బి ఆరేను ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడే వస్తున్నాను ఏక్ మినిట్ రుక్కి థోడ కామే ఒక్క నిమిషం ఆగండి కొంచెం పని ఉంది ఏక్ మినిట్సే జాదా టైం నైలుంగి ఒక్క నిమిషం కంటే ఎక్కువ టైం తీసుకోను ఇట్లా మనము ఆ ఒక్క నిమిషం అనే దాన్ని మనం ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు నెక్స్ట్ చూడండి నన్ను వెళ్ళనివ్వు ఉండు ఉండు అని ఎక్కువ ఎక్కువ బలవంతం చేస్తున్నాం మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా కావచ్చు దానికి నన్ను వెళ్ళనివ్వండి అంటే వెళ్ళనివ్వండి ముజీ జానేదు ముజీ జానేదు ముజీ బహాత్ హే ముజే జానేదు నాకు చాలా పనుంది ముజీ బహాత్ హే అంటే నాకు చాలా పనుంది ముజీ జానేదు నన్ను వెళ్ళనివ్వు ఓకే క్యూ హే ఎందుకు వెళ్ళాలి మే నైబాసక్త నేను చెప్పలేను అట్లా మనము ఇష్టం వచ్చిన ఎక్స్పెరిమెంట్స్ మనం తీసుకోవచ్చు ఇంకా చూడండి నాకు ఆకలిగా ఉంది ముజే బూక్ లగ్రహాహే ఆ రగ్రే లగ్రహీహే లగ్రహీహే అంటే అమ్మాయి లగ్రహాహే అంటే అబ్బాయి ముజే బూక్ లగ్రహాహే నాకు ఆకలిగా ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఆ ఆకలి అంటే బూక్ క్యా ఆప్కు బూక్ లగ్రహి హే క్యా మీకు ఆకలిగా ఉందా దీనే మనం ఆపుకో బూక్ లగ్రహే హే క్యా అంటే కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఆప్కు బూక్ లగ్రహే హే క్యా అంటే మీకు ఆకలిగా ఉందా హా ముజే బహుత్ బూక్ లగ్రీహే నాకు చాలా ఆకలిగా ఉంది అదే అబ్బా అయితే హా ముజ బహుత్ బూక్ లగ్రహ హే థోడ ఇంతజార్ కరియే ఆధా గంట మీకు ఖానా దీదు అప్పుకో అంటే కొంచెం ఒక అరగంట ఓపిక పట్టండి మీకు అన్నం భోజనం పడ్డిస్తాను దేర్ ఇంతజార్ కరియే కొంచెం వెయిట్ చేయండి అట్లా ఇంకా చూడండి ఏం జరుగుతుంది అక్కడ ఫ్రెండ్ సర్కిల్ బాగా మాట్లాడుకుంటున్నారు ఏం జరుగుతుంది అంట దానికి క్యా చల్రహ హే క్యా చల్రహా హే కోపంగా అన్నామనుకుంటే ఆ మీనింగ్ మారిపోతుంది క్యా చల్రహా హే అంటే కొంచెం ప్రేమతోటి ప్యార్సే క్యా చల్రహా హే క్యా చల్రహే హోదా ఉదర్ అంటే ఏమవుతుంది అక్కడ కోపంలో కూడా అనొచ్చు సేమ్ అదే ఏం జరుగుతుంది ఓకే క్యా చల్ల్రహా హే నాకు దాహంగా ఉంది నాకు దాహంగా ఉంది దాన్ని ఏమంటే ముజే ప్యాస్ లగ్రహి హే అంటే నాకు దాహంగా ఉంది ప్యాస్ అంటే దాహంగా ఈ వాడప్పుడు గుర్తుపెట్టుకోండి ప్యా ముజీ ప్యాస్ లగ్రహీయం నాకు దాహంగా ఉంది థోడాదేరి రుక్కి పానీ దేదోంగి అంటే కొంచెం వండండి నేను వాటర్ ఇస్తాను మీకు నీరు ఇస్తాను ఓకే ఇంకా చూడండి నాకు నీరు కావాలి నాకు నీళ్లు కావాలి నీళ్లు కావాలి అన్నకి ముజ పానీ చాయే పానీ అంటే నీళ్లు ముజే పానీ చాయే ఇక్కడ మీరు పానీ దగ్గర ఇంకేదైనా పెట్టుకోండి ముజే కానా చాయి అంటే నాకు అన్నం కావాలి భోజనం కావాలి ముజే ముజ సోనాహే అంటే నేను పడుకోవాలి ముజే పుస్తక్ చాయి అంటే నాకు పుస్తకాలు కావాలి ముజే ఫర్నిచర్ చాయి అంటే నాకు ఫర్నిచర్ కావాలి ఇట్లా ఏది కావాలంటే ముజే ఏ చాయి ముజే ఇక్కడ పానీ బదులు ఏదైనా పెట్టుకోండి పెట్టుకొని చాయి ముజే ఐస్ క్రీమ్ చాయి ముజ చాట్ చాయి ముంచ డ్రింక్ చేయే ఏది కావాలంటే అది పెట్టుకోండి ఓకే నాకు నీరు కావాలి అయిపోయింది నెక్స్ట్ పర్వాలేదు కొన్నిసార్లు చాలాసార్లు మనం యూజ్ చేస్తూ ఉంటాము ఎవరైనా ఏదైనా సారీ చెప్పడము అట్లా ఇట్లా అన్నప్పుడు వెంటనే పర్వాలేదులండి అంటాం కదా పర్వాలేదులేండి అంటాం దానికి బాత్ బాత్నహి కోయి బాత్ ఎవరైనా థ్యాంక్ యూ చెప్పారనకు బహుత్ శుక్రియా బహుత్ కా బహుత్ హెల్ప్ కరా బహుత్ మద్దతు కరాని అన్నారనుకోండి అప్పుడు వెంటనే మీరు కొయి బాత్నం పర్వాలేదులేండి కొయి బాత్నం ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉందాము ఈ వర్డ్ బాత్ బాత్నం పర్వాలేదులేండి పర్వాలేదులేండి అంటే కనుక మన యొక్క ఔదార్యము మన యొక్క జనరల్ కైండ్నెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది సో కాబట్టి పర్వాలేదు అనేక కోయి బాత్ కొయి బాత్నం ఓకే నెక్స్ట్ పోయి వస్తాను వెళ్ళి మళ్ళీ వస్తాను అంటే అల్విదా హిందీలో అంటాం మనం అల్విదా అల్విద అనే దాని మీద ఒక హిందీ సాంగ్ కూడా ఉంది కబీ అల్విద నా కేహనా అంటే ఎప్పుడు పోయి వస్తానని చెప్పకుండా ఇక్కడే ఉండడం ఎప్పుడు టచ్లోనే ఉందామని చెప్పడానికి కబి అల్విదనా కెహనా అనే పాటు ఉంది సారీ అల్విద అంటే పోయి వస్తాను నెక్స్ట్ ఎంత సమయం అయింది సమయం ఎంత అయింది టైం అడగ 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 అడగదలుచుకున్నారు మీరు ఎంత సమయం అయిందంటే క్యా సమయ హువాహే క్యా సమయ హువాహే అవితో బారా బజే ఓగాహే దానికి ఆన్సర్ ఇప్పుడు పన్నెండు గంటలు అయింది ఆర్ ఎత్తున టైం లగేగా ఇంకా ఎంత టైం పడుతుంది అట్లా మనము దానికి సమయాన్ని బట్టి అడుక్కోవచ్చు ఓకే ఎంత సమయం అయిందంటే క్యా సమయం హువాహే అవి దో బజే హువాహే అవి పోనే దో దో బజే హువాహే అట్లా మనం టైం ఎంత అయిందో దాన్ని మనం చెప్పవచ్చు ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూద్దాము బట్ లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ మిగిలిన సెంటెన్స్ చూద్దామా ఇక్కడ చూడండి మీకు ఇది నచ్చిందా ఏదో ఒకటి నచ్చుతుంటుంది మీకు ఇది నచ్చిందా మీకు ఈ బ్యాగ్ నచ్చిందా మీకు ఈ టీవీ నచ్చిందా మీకు ఈ బట్టలు నచ్చా ఏదో ఒకటి అడుగుతుంటాం కదా మీకు ఇది నచ్చిందా అంటే ఆప్ క్యా ఆప్కు య పసందే క్యా యహ అంటాం మనము రాసేటప్పుడు మాత్రము యహ బట్ చెప్పేటప్పుడు ప్రనౌన్సియేషన్లో మాత్రం ఏ ఏ పసందేక్యా క్యా ఆప్కు ఏ పసందే మీకు ఇది నచ్చిందా పసంద్ అంటే నచ్చడం మీకు ఇది నచ్చిందా క్యా ఆప్కో ఏ పసందే అప్పుకో ఏ పసందే హా బిల్కుల్ అంటే హా తప్పకుండా నిజంగానే బిల్కుల్ పసందే అంటే జా నిజంగా నచ్చింది అని చెప్పనీకి ముజ పసందయ్యే నాకు నచ్చలేదు ఆరుకు దేఖేంగే ఇంకా ఏదైనా చూద్దాము అట్లా క్యా అప్కో ఏ పసందే క్యా క్యాప్కు ఏ పసందే మీకు ఇది నచ్చిందా ఇంకా చూడండి నాకు ఇది నచ్చింది ముజయ్య పసందే ఇందాకే చెప్పాను కదా ముజయ్యే పసందే ముజ్జే అంటే నాకు ఏ పసందే నాకు ఇది నచ్చింది ముజయ్య పసంద్ నహీ అంటే నాకు నచ్చలేదు తోడా పసందే అంటే కొంచెం నచ్చింది అట్లా మనకి ఎట్లా కావాలో చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూడండి దీనిని హిందీలో ఏమంటారు మనకు చాలాసార్లు హిందీలో దీన్నేమంటారు దాన్ని ఏమంటారు అని తెలియదు కదా ఎవరన్నా హిందీ నాన్ తెలుగు వాళ్ళు హిందీ స్పీకింగ్ వాళ్ళు ఉంటే వాళ్ళని అడగొచ్చు ఇసే హిందీ మే క్యాక హే దీన్ని హిందీలో ఏమంటారు అంటారు కదా ఈ ఒక్క సెంటెన్స్ మనకు తెలిస్తే మనం చాలా నేర్చుకోవచ్చు సపోజ్ మిరియాలు ఉన్నాయి మిరియాలు మనం ఏమంటారో తెలియదు మనకి సో దాన్ని మనం ఏంటంటే దీన్ని ఏమంటారు మనము అంటాం చూపించి దీన్ని ఏమంటారు హిందీలో దీనిని హిందీలో ఏమంటారు అంటే ఇసే హిందీ మే క్యాకైతే హే ఇసే హిందీ మే క్యాకేతే హే ఇసే కాలిమిర్చికి అతేహే మిర్చ్ అంటే మిరియాలు ఇసే దాల్చినీకేతేహే అంటే దాల్చిన చెక్క ఇట్లా మనకి ఏది కావాలంటే అది చెప్పుకోవచ్చు ఇసే క్యాకేతే హే అని కందిపప్పును చూపించి అన్నామనుకోండి ఇసే తువర దాల్కేతే హహే ఓకే అట్లా ఇసే క్యాకేతేహే ఇసే క్యాకేతే హే దీని ఏమంటారు హిందీలో ఇసే క్యాకేతేహే ఇసే హిందీమే క్యాకేతే హే हिंदी में क्या कहते हैं सिंपल ओके नाक हिंदी రాదు ఈజీ అండ్ ఎవరైనా హిందీలో మాట్లాడుతన్నారనుకోండి మీకు అసలు రాదు అసలు ఏమీ రాదు అనుకోండి దానికి ఏమంటార నా హిందీ రాదని తెలుగులో చెప్పే బదులు మనము मुझे हिंदी नहीं आती है मुझे हिंदी नहीं आती है देन लेडी कबట్ అంటాను అది జెంట్స్ అయితే గనుక मुझे हिंदी नहीं आता है मुझे हिंदी आती है लेडीज आता है जెంట్స్ मुझे हिंदी नहीं आता है नेक्स्ट నేను హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాను నేను హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాను ఎట్లా చెప్తాం అది మే హిందీ సీక్న ఛాతీహు వేరే ప్లేస్లోకి వెళ్ళి చెట్లేరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళకి అస్సలు హిందీ రాదు కానీ మనం నేర్చుకోవాలనుకుంటున్నాం దాన్ని ఏమంటే మనము నేను హిందీ నేర్చు నేర్చుకోవాలనుకుంటున్నాను మే హిందీ సీక్న ఛాతీహు అబ్బాయి అయితే కనుక మే హిందీ సీక్న ఛాతాహు చాహతా చాహతాహు ఓకే క్లియర్ కదండి నెక్స్ట్ మీరు నాకు హిందీ నేర్పిస్తారా మీరు నాకు హిందీ నేర్పిస్తారా అని చెప్పడానికి క్యా ఆప్ ముజే హిందీ సిఖాయింగే క్యా ఆప్ ముజే హిందీ సిక్కాయింగి అంటే సిక్కాయింగ్ అంటే నేర్పిస్తారా మనం ఆల్రెడీ వర్బ్స్ నేర్చుకున్నాం కదా క్యా ఆప్ ముజే హిందీ సిక్కాయి మీరు నాకు హిందీ నేర్పిస్తారా జరూర్ సిక్కాంగి తప్పకుండా నేర్పిస్తాను కిత్తే బజే సీకెంగే ఎన్ని గంటలకు నేర్చుకుందాము కిత్తే బజే సీకేంగి ఎన్ని గంటలకు నేర్చుకుందాము డైలీ సీకింగ్ ఎక్కా రోజు సీకింగ్ ఎక్యా రోజు నేర్చుకుందామా అట్లా మనము దానికి కంటిన్యూషన్గా వాడుకోవచ్చు నెక్స్ట్ చూడండి నాకు హిందీ బాగా రాదు నాకు ఎక్కువ హిందీ రాదు నాకు బాగా రాదు అని చెప్పి మేరీ హిందీ ఖరాబ్ హే ముజే హిందీ జాదా ఆతి ఆతిహే అట్లా కూడా అనొచ్చు మీరు హిందీ ఖరాబే అంటే చాలా బాగా రాదు నాకు అంటే కొంచెం తేడాగా ఉంటుంది హిందీ అని చెప్పనీకి మీరు హిందీ ఖరాబ్ హే ముజే హిందీ ఆతి ఆతిహే ఏదైనా వాడచ్చు చింతించకండి బాధపడకండి హిందీ రాదని మనం చెప్తున్నాం కదా చింత చింతించకండి ఏం బాధపడకండి ఏం పర్లేదు అంటాం దానికి చింత మత్కరు చింత చింతించకండి కలుస్తున్నాయి కదా రెండు వర్డ్స్ ఇట్లా ఈజీగా వచ్చేస్తుందండి హిందీ ఏం కష్టం కాదు చింత మత్కరు మేహోనా సిక్కానే కెలియే నేనున్నాను కదా నేర్పించనీకి ఓకే నెక్స్ట్ మీకు హిందీ వస్తుందా అవతల వాళ్ళని అడగనీకి वालक हिंदी वो रातों मन को किंदी वस्तने की क्या आपको हिंदी आती क्या क्या आपको हिंदी आती है अंत मीक हिंदी वा क्या आपको हिंदी आती है वस्त हिंदी वस्पाने की क्या आपको हिंदी आती है थोड़ा थोड़ा आती है कुछ को बिल्कुल आती है बहुत अच्छी तरह से बोल सकती हूँ अंत बिलकुल अच्छी अच्छी तरह से आती है चाल बड़गे चपेना की ఆప్కో హిందీ ఆతిహే క్యా బిల్కుల్ నై ఆతిహి అంటే అసలు రాదు నాకు దానికి ఆన్సర్ చెప్పుకోవచ్చు అట్లా మీకు హిందీ వస్తుందా క్యా ఆప్కో హిందీ ఆతిహే ఆతిహే నెక్స్ట్ మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది ఇది ఎక్కువగా వాడుతూ ఉండండి మన లోపల ఫీలింగ్స్ బాగానే ఉంటాయి కానీ ఎక్స్ప్రెస్ చేయడం రాదు ఇట్లాంటి కొన్ని కొన్ని పదాలు నేర్చుకుంటే కనుక మనం మనకు వచ్చిన కొంచెం హిందీ అయినా కానీ కాన్ఫిడెంట్గా మాట్లాడవచ్చు ఏంటిది మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది ఆప్సే మిల్కర్ ఖుషీయు ఆప్సె మిల్కర్ ఆప్ అంటే మిమ్మల్ని మిల్కర్ కలిసినందుకు ఖుషి హూయి సంతోషంగా ఉంది ఆప్సెమిల్కర్ ఖుషి హుయీ సింపుల్ ఆప్సెమిల్కర్ అచ్చాలగా మిమ్మల్ని కలిసి మంచిగా అనిపిస్తుంది ఆప్సెమిల్కర్ అచ్చాలగా ఆప్సెమిల్కర్ ఖుషి హుయి గ్లాటిమేటివ్ దాన్ని మనం ఇంగ్లీష్లో అంటాం అంతే సింపుల్ టోటల్ మనం ఈరోజు ఇరవై ఐదు రోజు వాడే సెంటెన్సెస్ నేర్చుకున్నాము హిందీలో ఇవి మాక్సిమమ్ మనకు ఉపయోగపడుతూనే ఉంటాయి ఇలాంటి ఇంకా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను మీరు మాత్రం ఒక బుక్లో రాసుకొని రోజు ప్రాక్టీస్ చేయండి వీడియో ఓపెన్ చేసినప్పుడు నాతో పాటుగా మాట్లాడండి ఈ వీడియోస్ ఎక్కువగా మీరు ల్యాప్టాప్లో కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ కానీ డెస్క్ టాప్ కంప్యూటర్ కానీ టీవీలో కానీ చూడండి మీకు ఇంకా క్లారిటీ బాగా ఉంటుంది సో ఆపు అచ్చి తర సీక్తే రే మే ఆప్కే సాథం ప్రాక్టీస్ జిత్నా కరెంగేపు ఉత్నా అచ్చా హిందీ ఆజేగా नीचे डिस्क्रिप्शन बॉक्स में बहुत सारे लिंक्स दिया हुआ है किंतु डिस्क्रिप्शन बॉक्स में चार वीडियोस लिंक्स इच्छा वो सब देख के अच्छी तरह से सीख लीजिए दोबारा मिलेंगे हम तब तक जस्ट कीप स्माइलिंग कीप शाइनिंग एंड कीप प्रैक्टिसिंग गुड लक